ఉన్నారు చూడండి. మాట్లాడదండి, చూడండి, ఇటు చూడండి. కొంతమంది స్నేహితులు తల్లిదండ్రులకు దూరంగా ఉండి వేరే ఊరిలో రూమ్లో ఉండి చదువుకుంటున్నారు. మరి వారి జీవితము ఏ రీతిగా ఉందో మరి స్కిట్ ద్వారా చూపాలని తలంచున్నాము. దయచేసి అందరూ కూడా కామ్గా ఉండాల్సిందిగా ప్రభునామమును మనం చేస్తున్నాం. హలో మా, నేను వస్తున్నారా? మామూలు నుంచి వస్తా, సినిమా టికెట్ బుక్ చేసి వస్తా, 2 నిమిషాలు వస్తా. ఏ మీరు ఇంకా చదువుతూనే ఉన్నారా? అరే మీరు ఎక్కడ దొరికారా బాబు? రేపు ఎగ్జామ్ ఉందిరా, చదువుకోవాలరా. రేపు ఎగ్జామ్ ఉంటే మనం ముందు రాస్తారా? వాళ్ళ చూసి కాపీడు చేస్తారా అమ్మాయి గారు? రాండిరా. రే వద్దురా, చదువుకున్నావురా. వద్దురా, రాండి, మీరు రాండిరా. అరే వెళ్దామారా. రే బోరుకుందిరా, వెళ్దాంరా. పద్దాల చదువు చదువు అంటవేరా బాబు? వద్దురా, వాడు అంతే అంటాడులే, వాళ్ళకి ఎవరు చదువుతారా? ఇది యూత్రా, ఎంజాయ్ చేయాలరా, నీకు చదివితే అర్థం కాదు. వారందరూ కలిసి సినిమా హాల్కి వెళ్ళారు. రే మమ్మీ ఫోన్ చేసిందిరా, మాట్లాడమాకండిరా. హలో హలో డాడీ. హలో, ఎలా ఉన్నావమ్మా? బాగున్నా డాడీ, మీరు ఎలా ఉన్నారు డాడీ? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాం డాడీ. చదువుకుంటున్నావా? ఏంటన్నా సౌండ్లు పక్కన? పక్కన ఇంటి పక్కన బర్త్డే పార్టీ చేసుకున్నా డాడీ. అయ్యో అవునా? అవును డాడీ. సమయం చాలా అయింది కదా, నైటు ఇంకా చదువుతున్నారా? రేపు ఎగ్జామ్ ఉంది డాడీ మరి. అవునా? సరే సరే, జాగ్రత్త చదువుకోండి. డబ్బులు సరిపోతాయా? డబ్బులు అన్ని బుక్స్ ఉన్నాయి కానీ ఒక బుక్ లే డాడీ. ఏ బుక్? నానా ఫేస్బుక్ డాడీ. అయ్యో ఎంత ఉంటుందమ్మా అది? జస్ట్ 10,000 డాడీ. 10,000 ఉంటుందా? అంతే డాడీ. సరేనమ్మా, నేను ఎలాగైనా చూసి పంపిస్తాను. సరే జాగ్రత్తగా చదువుకో అమ్మా. సరే డాడీ, ఐ లవ్ యూ డాడీ, బాయ్ డాడీ. ఓకే నానా, ఓకే బాయ్. బా హద్దిరా, కామెడీ అంటే పిచ్చి ఆడిచ్చింది మా బా. కామెడీ అంటే అది హద్దిరా కామెడీ అంటే కాదు బా, కూర్చో కూర్చో బా. కామెడీ అసలు ఏమీ ఉంది రాబు. అయిపోయింది సినిమా అంటే అది. అరే ఇది ఇది పక్క 100 రోజులు రా, ఏం లేదు. ఇది ఒక తక్కువ రోజులు ఆడదే కా, ఇట్టే సినిమా తీసేయి. చదువుతూనే ఉంటారా బాబు? వీడు చదువు చదువు సత్తన్నగా పద్దాల. నువ్వు సినిమా మిస్ అయినా కానీ సినిమాలో కామెడీ ఎంటర్టైన్మెంట్ పిచ్చి ఆడిచ్చింది అసలు సినిమా అంటే అది. అది ఆ రేంజ్లో ఆడాలి సినిమా అంటే. నువ్వు మిస్ అయినా సగం మిస్ అయినా అసలు యూత్ నీకు ఎంటర్టైన్మెంట్ చేత కాదు అసలు. చదువుకుందామరా. ఇంకేం చదువుకుంటాంలేరా, రేపు పొద్దున ఫ్రెష్గా చదువుకొని వెళ్దాంరా. టైం చాలా ఉంది, రేపు పొద్దున పొద్దున్నే చదువుకోవచ్చు. పొద్దున 4 గంటలకి లేవచ్చు. పిచ్చోడ పడుకో, మధ్యాహ్నం ఎగ్జామ్, పొద్దున మొత్తం చదువుకుందాం. కొన్ని రోజులు అయిన తర్వాత
అరే మామ నేను వస్తున్నా, మన పార్టీ మన ఫ్రెండు బర్త్డే పార్టీ, అసలు ఎవడు ఈ లోకంలో ఎవడు చేయకూడదు, అట్ట చేద్దాం పార్టీ మన బర్త్డే. ఒరే మళ్ళీ చదువుతున్నారు మీరు, మీరు ఎడదొరికారా బాబు? రేపు ఎగ్జామ్ ఉందిరా, చదువుకున్నావురా? మొన్న ఎట్రాసిన చెప్పా సారీ, ముందోడదండ చూసి రాసిన, పార్టీ పోయిన, సినిమా పోయిను, బాగోలేరా, పద్దాలు చూసి రాస్తే ఏం బాగుంటుందిరా. ఒరే సురేష్ గారు రా, మన ఫ్రెండ్ రావుడు లే, నువ్వు అర్జెంట్ లేవుతారు లేరు, మీరు పక్కల పక్కల మీద రాండి రాండిరా, వెళ్దామరా పార్టీ అంటే తలనొప్పి దెబ్బ పోద్ది తెలుసా నీకు? అరే రా వెళ్దాం రా, రాండి పోదు రాండి పార్టీ, మన సురేష్ బర్త్డే రా బాబు. ఒరే నువ్వు మళ్ళీ రావా పార్టీకి? ఒరే మన ఫ్రెండ్ రా సురేష్ రా, నిన్ను బాగు నీ లోకం ఎవరికి కాదు అలాగే కర్మ పోండ్రా. హ్యాపీ బర్త్డే మామా. రే హ్యాపీ బర్త్డే మామా. మా హ్యాపీ బర్త్డే రా రే. మర మామ మరి పార్టీ ఏం తాగుతారా మీరు అందరా? అరే ఏం తాగుతారా? నాకైతే మసాజ్ కావాలరా, నాకైతే పెప్సీ కావాలరా, నాకైతే థమ్స్అప్ కావాలరా. మీరు ఇంకా పెరగాలరా, మా ఇంటి కూడా పిల్లగాడు తాగుతారు బీరు చిన్నదే. నేను చూస్తాను మీకు మీకు తెలియదు సావదు పిల్లగాళ్ళు, మీరు ఇంకా ట్రెండ్ సెట్ చేయట్లేదు అసలు. కొద్దిగా తాగు చూద్దా కొద్దిగా తాగు. ఎట్ట ఉంది? బాగానే ఉందిలే కానీ ఇంకొంచెం పోయి. అది అమృతం, ఇది భూలోక అమృతం ఇది. ఏయ్ నువ్వేయ్ ఎట్టంది? బాబా ఏ ఉందిరా బాబా? అది మరి రచన కొద్దిగా ఎట్టంది? బానే ఉందిరా, మళ్ళీ ఎత్తవా? రే 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 మా డాడీ. హలో హలో క్రాంతి. డాడీ ఏంటమ్మా ఏం చేస్తున్నావు? నేను కష్టపడి చదువుతున్నా డాడీ. ఏందిరా నా వాయిస్ అలా ఉందేంటి? జలుబు చేసింది డాడీ. మరి ట్యాబ్లెట్ వేసుకున్నావా? అది ఇప్పుడే టానిక్ తాగా. టానిక్ తాగావా? సరే నానా, జాగ్రత్త చదువుకో, డబ్బులు ఉన్నాయా? లేవు డాడీ. ఏమన్నా కొనాలమ్మా? బుక్స్ ఏమన్నా అన్నీ ఉన్నాయా? బుక్ కావాలి డాడీ. ఏం బుక్ నానా? ట్విట్టర్ బుక్ డాడీ. ఓ ట్విట్టరా? అవును డాడీ. నేను ఎప్పుడు వెళ్ళలేదమ్మా అది. నీకు తెలియదులే డాడీ. ఓ ఉండి ఉంటుందిలే ఇంజనీరింగ్గా. సరే సరే నానా. సరే డబ్బులు ఎంత కావాలి, ఎంత అవుద్దాం అది? పూర్తి 10,000. 10,000? అవునండి. సరే నానా, కష్టపడి ఎలాగో లేస్తాను, జాగ్రత్త చదువుకోండి. ఐ లవ్ యూ డాడీ, గుడ్ నైట్ డాడీ. ఓకే నానా ఓకే. ఏ మామా ఏంట్రా 10,000 ట్విట్టర్? నాన్న ఏంటి సంగతి? మన పార్టీ కోసం? ఏ మా కోసం త్యాగం చేస్తున్నారమ్మా? మామను త్యాగరా, మావుడు కొద్దిగా ఎక్కువ పడదే చూసుకోండి. ఒరే బండ పడరా, నువ్వు ఊతున్నా ఇక మెలగం ఊతా. ఒరే కిక్కరాడు అటు కాదు, ఇటు ఇటు కొట్టు. అవుతుందా? అవుతుందారా? సరేరా బాబా. ఒరే నువ్వు మెలపడి చిన్నాం పో, అసలు ఎక్కువైంది మా ఇక చిన్న. సరేరా Thank you.
యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో అయ్యో పాపం ఏమైంది? హలో హలో హలో, ఎవరాడు? మీ ఫ్రెండ్ చనిపోయాడండి. మా ఫ్రెండ్ ఎవరా? ప్రవీణ్. ప్రవీణా? హలో ప్రవీణా, ప్రవీణ్కి ఏదో అయిందంటరా? చెప్పండిరా. ప్రవీణ్ అనే వ్యక్తి చనిపోయిన తర్వాత వాళ్ళందరూ మరి స్నేహితులు కోల్పోయిన బాధలో ఆ రూమ్లో వాళ్ళు ఉన్నారు. కాంతి ఏమైందిరా? ఎలా వచ్చావు? మరి రిజల్ట్స్ వచ్చినాయరా? రిజల్ట్ వచ్చాయా? వచ్చాయా రిజల్ట్స్? ఇప్పుడు మ్యాజికల్ వస్తున్నారా? ఆ ప్రవీణ్ గాడు పాస్ అయ్యారు, మనం అందరం ఫెయిల్ అయ్యాంరా. అవునా? ఎలా రా మరి ఇప్పుడు? ఊరే మా ఇంటికి మా అమ్మ ప్యాన్ అని తీసిద్దరు బా, ప్యాన్ కూడా తీపెడతా అసలు. అయ్యా అమ్మ రేపు సాగొట్టింది అనుకో. ఎంత కష్టమై చదువుకున్నామో మేము. మేము మాత్రం సంవత్సరం బట్టి చదువుతూనే ఉన్నా, అయినా రాలేదంటే కష్టమే. అయితే రావు ఏమో పాప, అడిగి చెప్తామంటే అది లేడురా. టైం అయిపోయింది, పడుతుందా? ఇంకా రేపు లెగుద్దామనే కానీ రేపు రేపు అమ్మ నా ప్యాన్ తీసి ఆరేసి దెబ్బకే. ఇంక పడుకోండి రా, టైం అయిపోయింది. రే పడుకోవా నువ్వు కూడా. క్రాంతి అనే వ్యక్తికి ఒక కళ వస్తుంది. ఆ కళలో ఆయన మరి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఏమైందిరా? రే ప్రవీణ్ గారు నరకం లేస్తున్నారా? మా బాణి కాస్తున్నారా? నరకం అంటే ఏంట్రా? రే నరకం అంటే ఏంట్రా? నరకం అంటే అగ్ని ఆడదు, పురుగు చావదు. అగ్ని అయింది, పురుగైంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాబులు నువ్వోని బైబిల్ ఏంట్రా? బైబిల్ చదువుతున్నావు? అరే దేవుడు మన కోసం ఈ బైబిల్లో రాశాడురా, మన కోసం. మనం చనిపోయిన తర్వాత మన భవిష్యత్తు ఇందులో ఉందిరా, మన గురించి ఇందులో రాశాడురా. అవునారా? దానిలో ఏమేమి ఉంటాయిరా? అరే బైబిల్ అంటే ఏంట్రా అసలుకి? దేవుడు మన కోసం రాయించాడురా, ప్రవక్తలతో. ప్రవక్తలతో రాశాడు అంటే ఏంటి? వివరించి చెప్పరా కొద్దిగా. మనం పుట్టుకతో పాపులం రా, మన కోసం దేవుడు శిలలో రక్తం కాచి ఎంతో ప్రాణత్యాగం చేశాడు రా. ప్రాణం 3 రోజులు సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు రా మన కోసం దేవుడు. అరే నేను ఎన్నో సినిమాలు చూస్తాను, నన్ను క్షమిస్తాడారా? క్షమిస్తాడురా నిన్ను కూడా. మానవ రే నేను ఎన్నో దొంగతనాలు చేశాను రా, మరి దేవుడు నన్ను క్షమిస్తాడురా? క్షమిస్తాడురా? ఓ సరే. ఊరి నేను మా అమ్మ నాన్న మోసం చేశారా బాబు, అసలుకే నేను నన్ను క్షమిస్తారా? క్షమిస్తాడురా అందరినీ. నా పాపాలు నేను ఒప్పుకుంటారా? దేవుడు నన్ను క్షమిస్తారుగా తప్పకుండా. అందరినీ క్షమిస్తాడురా, మీ పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోండి రా, క్షమిస్తాడు మిమ్మల్ని. మరి నా కొరకు ప్రార్థన చేయవారా? ఆ రీతిగా మరి వారందరూ ఆ కళ ద్వారా, వారందరూ మరి రోహిత్ చెప్పిన వాక్యం ద్వారా మారు మనసు పొందుతారు. నిజమైన దేవుణ్ణి వాళ్ళు మరి తెలుసుకొని వారి జీవితాలను బాగు చేసుకుంటారు.
ఆ యొక్క మరి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లోనే ఓ సురేష్ అనే వ్యక్తి దేవుని ఎరుగక ఇంకా ఆ రీతిగానే అలవాట్ల బానిసల్లో జీవిస్తున్న పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టా. అవునా? ఏంట్రా సంగతి? ఇంకా ఏముందిరా? హలో, చెప్పండి బ్రదర్స్. ఓకే, నేను అక్కడ వచ్చినప్పుడు చెప్పేస్తా, ఫారెన్కి వచ్చాక చెప్తా. ఓకే. హలో బ్రదర్. క్రాంతి, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్. మీరేం చేస్తున్నారు బ్రదర్? నేను ఫారెన్లో కంపెనీ పెట్టేస్తా, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాను. ఎట్లున్నారు బ్రదర్? బాగున్నారా? బాగున్నారు. అంత ఫ్యామిలీ అంతా ఎట్లున్నారు? హలో, దేవుడి దయవల్ల నీ హార్ట్ సర్జరీ ఏమంటే తగ్గిపోతామా, సక్సెస్ఫుల్ అయ్యింది బ్రదర్. ఫ్రీగా చేసేస్తాలే. ఎలా ఉన్నారండి? ప్రైజ్ ది లార్డ్. బాగున్నా చక్రి. బాగున్నారు మీరు? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఏం చేస్తున్నారండి ఇప్పుడు? ఏం చేయట్లేదండి, ఇక్కడ అమరావతిలో కొత్తగా హాస్పిటల్ కొట్టాను. ఫ్రీగా ఉచిత వైద్య సేవ చేస్తున్నా బ్రదర్. కాంతి, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి సురేష్ అండి, ఇలా ఉన్నాడు. ఏ సురేష్, బాగున్నావా? నేను మంత్రి గారితో మాట్లాడి మీకు అంతా చెప్తాను తర్వాత. హలో విల్సన్, బాగున్నారా? బాగున్నానండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బాగున్నారా? బాగున్నాను. ఏం చేస్తున్నారు బ్రదర్? నేను ఇప్పుడే కృష్ణా డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ ఐఎస్ సెలెక్ట్ అయ్యానండి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ రాకేష్. సిన్ను ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. చక్రవర్తి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా బాగున్నాడేనా? ఆ రీతిగా మరి వారు దేవుడు నమ్ముకోవడం ద్వారా, వారి పాపాలను విడిచిపెట్టడం ద్వారా దేవుడు భవిష్యత్తులో వారికి మంచి ఉద్యోగాలు మరి దేవుడు అనుగ్రహించాడు. ఆ సమయంలో సురేష్, మన సురేష్ అండి, ఎలా ఉన్నాడు? తను ఇంకా లోక సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకా కొనసాగిస్తున్నాడు. మీరేంట్రా ఎలా సెటిల్ అయిపోయారు? అరే, మేమందరూ దేవుడిని నమ్ముకున్నారా? ఆయన నిజమైన దేవుడు. అవునా? ఏ దేవుడు రా, నాకు చెప్పలేదేరా. ప్రభు అయిన యేసుక్రీస్తు గారు రా, ఆయన నమ్ముకొని నీ జీవితం సెటిల్ అయిపోయింది. ఏది వచ్చినా దేవుడే కాపాడతాడు. అవునా? నేను కూడా నమ్ముకుంటాను రా. సరే, ప్రేయర్ చేసుకుందాము. మరి రైతులో ఈ రీతిగా మరి అందరూ కూడా దేవుని ఎరడం ద్వారా జీవితాల్లో మరి బాగా సెటిల్ అయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా మరి యవన జీవితంలో, చదువుకున్న జీవితంలో మరి యవన పాపముల నుంచి విడిపింపబడి నమ్మకంగా దేవుణ్ణి మీరు ఎరిగినట్లయితే, నమ్మకంగా దేవుని కొరకు జీవించినట్లయితే, రాబోయే దినాల్లో భవిష్యత్తులో దేవుడు ఆశీర్వాదకరంగా మిమ్మల్ని ఉంచుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.